इस समय विजयराज मा स्थानिक संघ में मरी यवनस्थुडु तर्वात एंत मंदिरं पट्ल मक्कुव कलिगि मरी एंत आसक्ति कलिगि परिचय चेसे విజయరాజు మన మధ్యలో ఉన్నాడు. సాక్ష్యం దేవసాయం గారి గురించి సాక్ష్యం చెప్తారు. ముందుగా అంకుల్తో ఉన్న నా పరిచయాన్ని పంచుకోనక పూర్వము పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మీకు దేవుని వాక్యము బోధించి మీపైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. తిరిగి యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. నేను చిన్ననాటి నుంచి కూడా ఇక్కడే బెరక సంఘంలోనే పెరుగుతూ వచ్చినాను. అయితే ఎంతోమంది సేవకులు ఉంటా వచ్చినారు, ట్రాన్స్ఫర్ అయ్యి వస్తూ వచ్చినారు, తిరిగి వేరే వాళ్ళు కూడా వస్తూ వచ్చినారు. అయితే 2013వ సంవత్సరంలో నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో ఇక్కడికి, అప్పుడు మా పరిస్థితి ఎట్లున్నాయంటే స్థానిక సంఘంలో ఎంతగానో అసమాధమైన పరిస్థితులు కూడా చక్కగా లేవు. దైవ సేవకులు కూడా అప్పుడు మా దగ్గర లేరు. బేర్షబా నుంచి పరిచర్య చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఒక దినము నాకు అప్పుడు ఈయన పేరు దేవ సహాయం అని కూడా తెలియదు. వచ్చినాడు ఆదివారం పరిచయకు. వాక్యం ఎంత చెప్పినాడంటే అంత బాగా చెప్పినాడు. నాకు ఎట్లా అనిపించిందంటే ఈయన ఎవరో కానీ ఇంత బాగా వాక్యం చెప్పినాడు, ఈయన మా మధ్యకు పరిచయకు వస్తే బాగుంటుందేమో, సేవకుడుగా మంచిగా ఆత్మీయంగా మనము ఎదగచ్చు కదా అనుకుంటా వచ్చిన. అట్లా తిరిగి ఒక ఆదివారం వచ్చినాడు. మేము అప్పుడు ఎట్లున్నామంటే చాలా నిరుత్సాహంతో సంఘ పరిస్థితులను బట్టి సరిగా వచ్చేవాళ్ళం కాదు ఆ సమయంలో. అయితే అంకుల్ వాక్యం విన్నప్పుడు ఈయన వస్తే బాగుంటుంది అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ 2 వీక్స్కి ఏమైందంటే కదా నేను లేను, కడపలో లేను, వేరే ఊరికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి అంకుల్ ఫ్యామిలీతో సేవకుడిగా వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అయితే అంకుల్తో నాకుండే అనుభవము ఎక్కువ 2018 నుంచి అంకుల్తో నాకు ఎక్కువ పరిచయం జరుగుతూ వచ్చింది. అంతకుముందు కూడా ఏదో స్థానికంగా వచ్చి వెళ్ళేవాడే కానీ ప్రజరాడు అంకులని చెప్పేవాడిని కానీ అంకులతో అంత క్లోజ్గా మూవ్ కాలేదు. అయితే 2018 నుంచి అంకులతో ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవుతా వచ్చా. ఒక మాటలో చెప్పాలంటే కూడా ఒక తండ్రిలాగా నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు, అంత బాగా చూసుకుంటూ వచ్చినాడు. అయితే అంకులలో ఉండే శ్రేష్టమైన గుణాలు ఏదైతే నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చానో అవి మీతో పంచుకోవాలనుకుంటాను. మొట్టమొదటిగా ఈయన చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, ముక్కుసూటి మనిషి, యథార్థంగా ఉంటాడు. ఏదైనా తప్పు అనిపిస్తే కనుక ఖండించేస్తాడు, మొహమాటంగా ఉండడు. మేము ఒకసారి 2014లో ఆయన అప్పుడు కొత్తగా వచ్చాడు మా దగ్గరికి, మర్యాపురం ప్రకాష్ నగర్లో యూత్ క్యాంప్ జరిగింది. ఆదివారం సండే అక్కడికి రమ్మన్నారు కానీ లోకల్ అసెంబ్లీస్లోనే కూడుకోవాలని చెప్పినారు. నేనేం చేసినా అంటే కనుక అక్కడ స్పీకర్స్ వచ్చారు కదా, స్పెషల్ స్పీకర్స్ అని స్థానిక సంఘానికి వెళ్ళకోకుండా అక్కడ వెళ్తే రాత్రి వచ్చినాడు. ఏమయ్యా మీకు శనివారం చెప్పినాం కదా ఆదివారం రమ్మని, ఎందుకు మీరు ఆదివారం మందిరంకు రాలేదు అని అడుగుతూ వచ్చినాడు. తర్వాత అంకుల్తో మేము కూడా ఎంత క్లోజ్ ఉన్నా కానీ ఎంత పరిచయం ఉన్నా కానీ తప్పు చేసినప్పుడు మొహమాటం చేయడు. తప్పకుండా మనం ఎంత పరిచయం ఉన్నా కానీ యథార్థంగా ఉంటాడు, ముక్కుముసూటిగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూస్తూ వచ్చిన ఎవరినైనా కానీ ఆయన యథార్థంగానే మాట్లాడుతూ వస్తాడు. రెండవది అంకుల్లో ఏం చూస్తూ వచ్చాడు కనుక ఆయన ప్రార్థనాపరుడు. ఎట్లా ప్రార్థన అంటే 24 ఎక్కువసేపు ప్రార్థనలోనే ఉంటాడు, కూర్చొని ఉంటాడు.
ఆయన కు ఆరోగ్యము బాగలేకున్నా గాని ఆ బైబిల్ సంచి వదిలిపెట్టాడు నేను ఉండి కాదాం కోల్ ఎందుకు నీకు బాగలేదు కదా మేము పట్టుకుంటామంటే ఓ నా బైబిల్ బ్యాగ్ ఏదయ్యా ఎక్కడైనా చూస్తే ఆ ఫోటోస్లో చూసినా కానీ బైబిల్ బ్యాగ్ పక్కనే పెట్టాడు ఎన్నోసార్లు మేము ఇక్కడ పోతూ ఉంటాం దినేష్ రెడ్డి దగ్గరికి గ్యాస్ స్టవ్లు వచ్చినప్పుడు పోతా వచ్చినప్పుడు కూడా బైబిల్ను బైబిల్ బ్యాగును మాత్రము వదిలిపెట్టాడు అంతగా ప్రార్థనలో ఎక్కువ గడిపేవాడు నేను ఎప్పుడైనా మందిరం కాడికి వచ్చినా కానీ ఎక్కువ కూర్చో ఉంటాడు కుర్చీలో కూర్చో ఉంటాడు ఈ బైబిల్ తీసుకుంటాడు అనగానే పెద్ద బైబిల్ ఉంటుంది ఒకటి అది చదువుతూ ఉంటాడు తర్వాత ఏం చేస్తూ ఉంటాడు ప్రార్థనలో కూర్చొని కళ్ళు మూసుకొనే ప్రార్థనలో ఉంటూ ఉంటాడు ఎక్కువ ప్రార్థన పూర్వకంగా ఉంటాడు రెండవది అంకుల్ ద్వారా నేనేం గమనించాను అంటే కన ఆయనలో పునరుద్ధాన బలము మేము చూస్తూ వచ్చినాం ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కన ఎన్నిసార్లు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే ఎన్నిసార్లు కింద పడతా వచ్చినాడు ఒకరోజైతే ఇక్కడ మందిరంలో పని జరుగుతూ వచ్చింది యవనశులంగా ఉంటూ వచ్చినాం రాత్రి 1 గంట సమయంలో ఇక్కడ పని ముగించుకొని మేము అక్కడ బయట కూర్చోండము ఒక మూలు వినపడతా ఉంది ఎవరో నిద్రలో మునుగుతారేమో ముసలాం అనుకున్నా ఇక్కడ ఒక పడుకో అంటే పీటర్ ఉన్నాడు చూస్తే అక్కడ కాలువలో పడిపోయినాడు ఆ కాలువ సేట్ కాలువలో ఆల్మోస్ట్ సగం తల అంతా కూడా మునిగిపోయి ఉంది లేపినాము చాలా నొప్పి పెయిన్ అంతా ఉన్నింది శనివారం ఉన్నాడు ఆదివారం చూస్తే మళ్ళీ మందిరంలో కూర్చో ఉంటాడు శనివారం మాత్రం చూస్తే చాలా సీరియస్గా ఉంటాడు అదే చెప్తుంటాడు పీటర్ కూడా ఎట్లా వస్తుందో ఆదివారం అంటే పులిపిట్ ఎక్కితే గన పరిచయ బిమ్మానం చేస్తాడు మళ్ళీ సోమవారం నుంచి మిగతా రోజులు ఎంతో డల్లుగా ఉంటాడు ఒకసారి ఈడ కింద పడినాడు ఎన్నిసార్లు ఆ పునరుద్ధాన బలం చూస్తూ వచ్చాం పులిపిటి మీదకి వచ్చానంటే కన ఆ శక్తి వస్తుంది మేము అనుకుంటాము శనివారం చూస్తాము అంకుల్ బాగలేడు రేపు ఆదివారం అంకుల్ వాక్యం చెప్పలేడేమో అనుకుంటాం తిరిగి వచ్చి చూస్తే ఉంటాడు ఏమంటే ఏం అంకుల్ వస్తారా కొద్దిగా వెళ్తూ బాగలేదు కదా మీకంటే వెళ్ళేదా ఆయన చెప్తాను దేవుని వాక్యం నేను చెప్పాలా అంటాడు కూర్చుంటాడు ఆ శక్తి కూడా వాక్యము ఎట్లా చెప్తాడో అంత బాగా చెప్తూ ఉంటాడు పునరుద్ధాన బలము ఎన్నిసార్లు అంకులు చెప్పలేము మా దగ్గర దాదాపు నాకు తెలిస్తే ఒక 6-7 సార్లు కింద పడతా వచ్చినాడు అయిపోయింది అయిన పని ఈసారి అనుకునే ప్రతిసారి కూడా తిరిగి వస్తూ వచ్చాడు చివరిగా లాస్ట్ 2 మంత్స్ కూడా కర్నూలు పోయినప్పుడు చాలా సీరియస్గా ఉంది వాళ్ళ కొడుకు వాళ్ళ కుమారుని అడిగినా కానీ మనమల్ని అడిగినా కానీ ఫోన్ చేసి మేము నమ్మకం లేదన్న డాక్టర్లు చెప్పారు అంటూ వచ్చారు మాకు కూడా హోప్స్ లేవు మేము కూడా ఒకవారు వెళ్ళి చూసి వచ్చాం లాస్ట్ సారి అని నిన్న చూస్తే ఎంత హుషారుగా అంటూ వచ్చినాడు ఆ బలము అట్టా పునరుద్ధాన బలము ఆయనలో పనిచేస్తూ వచ్చింది అది నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చిన మూడవదిగా సింప్లిసిటీ ఎంత దీనత్వము అంటే తగ్గింపు జీవితంతో ఉంటూ వచ్చినాడు నన్ను వస్తే కానీ అయ్యో నాకు ప్రార్థన చేయమంటాడు ఏంది అంకుల్ నా వయసు ఏంది మీరేంది సేవకులు అంటే నాకు బాగలేదు నువ్వు ప్రార్థన చేయ నా కోసం అంటాడు అట్లా ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాడు అంటే మేము సేవకులం కదా పెద్దవాళ్ళం కదా అనేవాడు కదా నేను అనేవాడిని మీ వయసు ఎంత మా వయసు ఎంత అంకుల్ మీ కుమారు మన వాళ్ళ వయసు నాది అంటే కూడా అట్టుండేవాడు కాదు చాలా సింపుల్గా ఉంటాడు ఆయన వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అట్లా చాలా తగ్గింపు జీవితంతో సింపుల్గా ఉంటూ వచ్చినాడు మాతో అందరితో కలిసిపోయేవాడు ప్రార్థన కూడా నాతో చాలాసార్లు చేయించుకుంటూ వచ్చినాడు నాకు కూడా ఇష్టం లేదు కానీ ఏదో పెద్ద అడిగినాడు కదా చేయాలని మా ప్రార్థన నీకేం సహాయం చేస్తుంది అనుకో మీరు సేవకులు అంటే కన చాలాసార్లు చేయించుకుంటూ వచ్చినాడు నాలుగవదిగా అంకుల్లో ఏం చూస్తూ వచ్చిన అంటే కన నేను కన్సర్న్ అంటే పట్టింపు కలిగిన వ్యక్తి ఒకసారి నేనే ఇక్కడ పనిచేస్తా రేకుల పై నుంచి కింద పడినా అంటే ఈ అంకుల్ కోసమే ఇల్లు రిపేర్ చేస్తూ వచ్చినప్పుడు అక్కడ రేకుల పని నిడుకోకుండా ఒకసారిగా నిచ్చిన పైకి ఎత్తినప్పుడు రేకులు విరిగిపోయినాయి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను ఎట్లా వచ్చిందో నాకు తెలియదు ఆ మధ్యలో వేలాడిపోతూ వచ్చిన కింద పడింటే కన నా జీవితం వేరేగా ఉన్నది ఈరోజు దేవుడు ఆపుతూ వచ్చినాడు అప్పుడు ఎంత బాధపడినాడో పోయి చెప్తే అక్కడ కూర్చోన్నాడు పక్కింట్లో ఇట్లా జరిగింది అంకులు అంటే నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి ఎంతగానో బాధపడతా మంచి యవనసుడు కదా అని చెప్పి పీటర్ చెప్పి నన్ను హాస్పిటల్ పిలిచిపోమని చెప్పి ఎంతగానో కన్సర్న్ చూపిస్తూ వచ్చినాడు తర్వాత మా తాత కూడా చనిపోయినప్పుడు యాక్చువల్గా మా తాత ఈ ఫెలోషిప్లో సరిగా చర్చికి రాడు ఓ నేను వచ్చి మీ తాతను చూడాలయ్యా ప్రార్థన చేయాలా అన్నాడు నీకు పానం బాగలేదు కదా అనుకుని నడచలేకున్నాడు అసలు ఈ నుంచి ఆడదాంకు నడవలేడు కారు తీసుకొని వస్తే ఆడికి వచ్చినాడు వచ్చి పలకరించి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాడు చాలా ఆయనకి ఇచ్చిన బాధ్యతను సమర్థవంగా నిర్వహించాలని ఆశపడుతూ వచ్చినాడు నిన్న మా బ్రదర్ది మ్యారేజ్ ఉంటే ఫోన్ చేసినాడు మేము ఆయనకి వెళ్తూ బాగాలేదు కదా 3-4 మంత్స్ నుంచి పరిచయం చేయలే కదా అని సరిగా అంకుల్ దగ్గరికి ఇన్ఫామ్ చేయలే డేవిడ్ అంకుల్ చెప్పుకొని బేర్షవాలో చేసుకుంటామంటే నా ఫోన్ చేసినాడు నిన్న మంగళవారం సాయంత్రం ఫోన్ చేసినాడు 4 గంటలకు ఓ నేను స్థానిక దైవసేవకున్నాయా నా ఆశీర్వాదం మీరు తీసుకోవాలి ఫస్ట్
తర్వాత మీరు మ్యారేజ్ వెళ్ళాలా అన్నాడు. మేము ఆయన గెలుతూ బాగాలే కదా పడుకో ఉండేటప్పటికే పైపులు రెండు ఉండే అంకుల్కి. ఆయన కూడా అంత స్థితిలో కూడా మా పట్ల యవనసుల పట్ల కరుణాకర్ అంటే చాలా ఇష్టము, ఈ కరెంటు పని అంతా చేస్తాడని అదే పనిగా చేసినాడు. నేను బిజీగా ఉండి పోలేకపోయినాం. 7:30కి 8 అయితేనే ఫోన్ చేసినాడు, ఏమయ్యా అంగారాలా, మేమేమైనా బేర్షాక్ పోయినాం అనుకున్నా, నా దగ్గర వచ్చి ప్రార్థన చేసుకున్నా, నేను ఆశీర్వదించాలా, స్థానిక దైవసేవకుని ఆశీర్వాదం మీకు ఉండాలా అని చెప్తా వచ్చినాడు. అట్లా పట్టింపు కలిగిన వ్యక్తి. చివరిగా ఆయనలో ఏం చూస్తూ వచ్చాడు కానీ ప్రోత్సాహపరిచేవాడు. ఎంతగానో పరిచయంలో నా మట్టుకైతే ఎంతోమంది దైవసేవకులు ఇక్కడ పనిచేస్తూ వచ్చారు. ఆయన కంటే ముందు వచ్చిన వాళ్ళలో కూడా జాషువాంగ్లో వచ్చినాడు, వాళ్ళ సమయం కూడా ఎంతో ఉజ్జీవం ఇక్కడ రగులుతూ వచ్చింది. అయితే అప్పుడు నేను చాలా చిన్న వయసు కనుక మేము కరెక్ట్గా ఏజ్ పర్సన్లో ఒక యవనస్సులుగా ఉండే సమయంలో అంకుల టైంలోనే మందిరంలో ఎక్కువ పరిచయం చేయడానికి ఈయన సమయంలోనే మాకు దేవుడు ఎంతగానో అవకాశం ఇస్తూ వచ్చాడు. ఎంతమంది సేవకులు వచ్చినా కానీ అప్పుడు మేము చిన్నవాళ్ళం కనుక మందిరంలో అంత పరిచయం చేయలేకపోయినాం. దేవసాయముల సమయంలోనే 2018 నుంచి ఈ ఇంతవరకు కూడా ఎన్నో పరిచయంలో సంఘములు అంకులతో కలిసి చేసే భాగ్యము మాకు ఇస్తూ వచ్చినాడు. ఎన్నో విషయాలలో ప్రోత్సాహపరుస్తూ వచ్చినాడు. నేనైతే కదా నన్ను ఒకసారి సాంగ్స్ పాడమని ఎంకరేజ్ పిలిచినాడు పైకి. ఆవారు అప్పుడు డేవిడ్ అంకుల్ లేడు, ఆయన అంకుల్ లీవ్లో ఉండి రాలేకపోయేసరికి ఇక్కడ ఎవరు లేరు. అంకుల్ ఒక్కడే పెద్ద వయసు కనుక సరిగ్గా పాడలేకున్నాడు పాటలు. నన్ను పిలిస్తే నేను వచ్చేది పాడి పాడతామంటే తర్వాత నేను అన్నాను, అంకుల్ నా వయసు సరిగా ఉండదు, నేను అయినా చిన్న వయసులో అంకుల్ వద్దంటే వినలే, పట్టుబట్టి నన్ను పిలిచేవాడు. నేను పోయి ఎంత చెప్పినా కూడా వినలే, యో నేను ఉండరాయా, నీకు ఎందుకు భయము, నువ్వు రాయా, నువ్వు వచ్చి పాడాయా అంటే నేనేం చేసేవాడంటే ఈయన వదిలిపెట్టాడు వచ్చి కూర్చుని. నేను నాకేంటంటే ఆరంభ ప్రార్థన కంటే ముందే వచ్చి మందిరం కూర్చోవడం ఇష్టం. వచ్చి కూర్చుంటే పాటలు పిలిచేవాడు. ఈ తప్పించుకోవాలని ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటా బయట కూర్చోంటా. ఆ రెండో సాంగ్ అట్ట మధ్యలో వచ్చినప్పుడు చూసినాడు, ఒకరోజు ఏం చేసినాడు, పిలిచినాడు. పిలిచి ఇండైరెక్ట్గా చెప్పినాడు, ఆ సాంగ్ ప్రార్థన సాంగ్ పాడిచ్చాడు, నువ్వు ఆత్మాయుద్ధములో జయముందుము, పోనా సోదరి వెనుకంజ వేయద్దు అని చెప్పి పరిచయ విషయంలో ఎంతగానో ప్రోత్సాహపరిచాడు. మందిరంలో కూడా ఎన్నో పనులు చేయడానికి గొప్ప ఫ్రీడమ్. మేమైతే ఏం చెప్పినా కానీ మాకు దేవుడు అంట గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ డేవిడ్ అంకులు కానీ జయరాతాత కానీ ఈ దేవసామ అంకులే, వీళ్ళే మాకు సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారు కనుక మేము యవనస్సులుగా ఏం చెప్పినా అంకుల్ పలానా ప్రత్యేక కూడికలు పెడతాం అంకులు ఇట్లా అంటే కదా ఎంతగానో సపోర్ట్. మేము ఏం సలహా ఇచ్చి పలానా మందిరంలో చేస్తాం అంకులు ఇట్లా అంటే ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ వచ్చాడు. మేము సేవకులు కదా, మా మాట నెగ్గాల అని అయిపోతూ చూడలే. ఏం చెప్పినా కూడా మేమైతే కన ఈ క్రిస్మస్లో 10 రోజులు వరుసగా 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఒక్కొక్క రోజు రాత్రి ఒక పల్లెలో సువార్త కూడిక పెట్టాలని నేను వచ్చి జస్ట్ ఒక అంకులు చెప్పిన డేవిడ్ అంకులు చెప్తే డేవిడ్ అంకులు పోయి దేవస్థానం అంకులు చెప్పినప్పుడు ఎంతగానో సహకరిస్తూ వచ్చినాడు. అట్లా మందిరంలో కూడా ఎన్నో పనులు చేస్తూ వచ్చినాం. అంకుల సమయంలో ఒకసారి ఎండాకాలంలో వేడికి తట్టుకోలేకున్నాడు, ఇక్కడికి వచ్చినాడు. నేను అప్పుడు హైదరాబాద్లో కోచింగ్ ఉండే జెన్కో ట్రాన్స్కో ప్రిపేర్ అవుతా వచ్చే సమయంలో భవిష్యత్తులో చెప్తా వచ్చినాడు, అయ్యా నేను ఎండలకు తట్టుకోలేకుండా ఈ రేకులకు నేను ఉండలేకపోతున్నా, నాకేమన్నా పందిరి వేస్తారా కొద్దిగా అంటే మేము వేస్తాములే అంకుల్ అంటే ఎంతగానో ప్రోత్సాహపరిచాడు. మాకైతే ఆ గడ్డి కూడా కూడా తెలియదు. అట్లా మందిరంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినారు దైవ సేవకులు కానీ సంఘ పెద్దలుగా ఎంతగానో ప్రేమించాడు. నా మటుకైతే నన్ను ఎంతగానో ప్రేమించినాడు. ఎన్నోసార్లు నేను ఏం చెప్పినా కూడా దానికి అబ్జెక్షన్ చేసేవాడు కాదు. నేను ఏమడిగినా కూడా నాకు సహకరిస్తూ వచ్చాడు. ఇంటి దగ్గర ఏదైనా మీటింగ్స్ పెట్టుకోవాలన్నా కానీ మందిరంలో ఏ పరిచయం చేయాలన్నా కానీ అన్నీ నాకు అనుకూలంగా ఉంటూ వచ్చాడు. ఇట్లా నేను కూడా ఆయనలాగా ప్రార్థన ప్రతి విషయంలో ప్రార్థన ఇక్కడ బయటికి చిన్న పని చేసిన కూడా ప్రార్థన చేసుకుంటూ వస్తాడు. రెండవది దేవుని శక్తి పునరుద్ధరణ శక్తి ఆయనలో పనిచేస్తూ వచ్చింది. మూడవది సింప్లిసిటీ చాలా తగ్గింపు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఎక్కువ అన్న అంటాడు. నన్ను కూడా చిన్నసార్లు అన్న అన్నాడు విజయ అన్న అంటే నాకే ఏంది అన్న అంటాడు అనుకుంటా. అది ఇందాక కూడా సేవకు చెప్తా అంటే విన్నా అన్న అనేది రెస్పెక్ట్ చేయడము అది కూడా ఆయనలో ఉంటా వచ్చింది. తర్వాత కన్సర్న్ ప్రతి ఒక్కరి మీద పట్టింపు కలిగిన వాడు, పిలిచి ప్రకరించి ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఐదవదిగా ఎంకరేజ్ చేసినాడు పరిచర్యలో. నా మటుకైతే నన్ను ఎంతగానో బలపరిచాడు. స్థానిక సంఘంలో ఎన్నో కూడికలలో సంఘ ప్రార్థనలో భవిష్యత్తులో మమ్మల్ని ఎంతగానో ముందుకు పంపిస్తూ వచ్చినాడు. అయితే ఈ 4 నెలల నుంచి నేను కూడా అంకుల దగ్గరికి సరిగా పోలేకపోయినా కొన్ని పనులను బట్టి. అంకులు కూడా కొంచెం అన్కాన్షియస్గా ఉంటూ వచ్చినాడు. ఏదైనా పోతే వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడని నేను తప్పించుకొని తిరిగా ఏం జరిగినా నాకు ఫోన్ చేస్తాడు.
ప్రతిదీ నాకు ఫోన్ చేసి చెప్తాడు, అయ్యా ఎట్లుంది ఆ పరిస్థితి, నాకు ఇట్లా ఉంది, మీరు ఏమైనా వస్తారా, ఇట్లా రావాలయా, హాస్పిటల్ పిలుచుకోవాలయా అని చెప్పడము. ఏదన్నా కొంచెం ఎక్కువ అనిపించినప్పుడు నన్ను కూడా ఎక్కువ నాకు కూడా ఎక్కువ ఫోన్ చేసేవాడు. అట చేస్తూ వచ్చినాడు. తర్వాత ఏమైందంటే కదా, నిన్న దినము నేను మా తమ్ముని మ్యారేజ్లో బేర్షబలో ఫుల్ బిజీగా ఉండి అలసిపోయి నిద్ర లేకుండా ఉన్నాను. నైట్ 1 గంట 12:30కి వస్తాను బేర్షబా నుంచి. వేరే అనుకున్నాడు డ్రాప్ చేసి వస్తా అంటే సామెల్ కనబడిచినాడు. ఏమయ్యా ఈ టైంలో ఉన్నామంటే అబ్బాకు షుగర్ డౌన్ అయిందినా, అందుకు ఇంజెక్షన్కి వచ్చినానా అన్నాడు. సరేనా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయండి, నేను మాకు తెలుసు ఆయన కథ, ఎందుకంటే అయిపోయింది ఈసారి ఇంకా అయిపోయినాడు అనుకునే ప్రతిసారి తిరిగి వస్తూ ఉంటాడు. అందుకే డివిడ్ అంకుల్ కూడా మొత్తం అంటూ ఉంటాడు, అంకుల్ నేను వచ్చినప్పుడు ఏం చేస్తానంటే కదా కొన్నిసార్లు బాగాలేకుంటే కదా విజయరాజ్ నా పని అయిపోయిందిగా నన్ను హాస్పిటల్ పిలుచుకోండి, లేకుంటే కదా నాకు నువ్వు వినే భూస్థాపన చేయాలయ్యా రేపు వచ్చా అంటాడు. అట్లా మాట్లాడుతుంటే నేను అంకుల్ చెప్పేవాడిని, అంకుల్ ఇట్లా అంటున్నాడు అంకుల్ ఏం చేయాలి అంకుల్ ఇప్పుడు ఈ టైంలో అంటే, అంతేలే అంకుల్ మనం చూసినా కదా ఎన్నిసార్లు అన్నా తిరిగి మళ్ళీ వస్తాయి నాకు శక్తి వస్తుంది, పొద్దున్న పోయి చూస్తే మనం నార్మల్గా ఉంటాడు పోయా, మీరేం భయపడకండి ధైర్యంగా ఉండండి అని డివిడ్ అంకుల్ చెప్తా ఉన్నాడు. నేను అట్లే అనుకుని వచ్చేసిన పెళ్ళిది వచ్చి ఇంటి దగ్గర బంధువులందరూ ఉంటారు కనుక మందిరంలో పడుకుందామని వచ్చేసరికి అక్కడ అందరు నిడుకో ఉన్నారు. నిన్న 12 ఆ సమయంలో వచ్చినాను. అట్లా పోయి చూస్తే కదా ఏమైంది, అప్పుడే ఆర్ఎంపీ డాక్టర్ ఉండడు, కళ్ళు మూసుకొని ఉండడు, ఎక్కువ అంటే ఎక్కువ గుట్క పెడతా వచ్చినాడు. ఎస్పీ ఓటు చూస్తే 80 నుంచి 75+ ఉంది, నిద్రలు ఉన్నాడు. ఆయన డాక్టర్ ఉన్నాడు, ఈయన నిద్ర మాత్రలు వేసుకున్నాడు కదా 2 మాత్రలు, ఇప్పుడు షుగర్ డౌన్ అయిపోయింది, ఆడికి 2 సార్లు చెక్క నీళ్ళు తాపిస్తూ వచ్చాడు. నేను కూడా నాకు ఫుల్ కంట్రోల్ లేదు కానీ నిద్ర, కానీ ఏం చేయలేక నేను కూడా చూస్తూ ఉండు ఆడే 1 అవర్ అయిపోయింది కథ, ఎందుకంటే అయిపోయింది ఈసారి ఇంకా అయిపోయినాడు అనుకునే ప్రతిసారి తిరిగి వస్తూ ఉంటాడు. అందుకే డివిడ్ అంకుల్ కూడా మొత్తం అంటూ ఉంటాడు, అంకుల్ నేను వచ్చినప్పుడు ఏం చేస్తానంటే కదా కొన్నిసార్లు బాగాలేకుంటే కదా విజయరాజ్ నా పని అయిపోయిందిగా నన్ను హాస్పిటల్ పిలుచుకోండి, లేకుంటే కదా నాకు నువ్వు వినే భూస్థాపన చేయాలయ్యా రేపు వచ్చా అంటాడు. అట్లా మాట్లాడుతుంటే నేను అంకుల్ చెప్పేవాడిని, అంకుల్ ఇట్లా అంటున్నాడు అంకుల్ ఏం చేయాలి అంకుల్ ఇప్పుడు ఈ టైంలో అంటే, అంతేలే అంకుల్ మనం చూసినా కదా ఎన్నిసార్లు అన్నా తిరిగి మళ్ళీ వస్తాయి నాకు శక్తి వస్తుంది, పొద్దున్న పోయి చూస్తే మనం నార్మల్గా ఉంటాడు పోయా, మీరేం భయపడకండి ధైర్యంగా ఉండండి అని డివిడ్ అంకుల్ చెప్తా ఉన్నాడు. నేను అట్లే అనుకుని వచ్చేసిన పెళ్ళిది వచ్చి ఇంటి దగ్గర బంధువులందరూ ఉంటారు కనుక మందిరంలో పడుకుందామని వచ్చేసరికి అక్కడ అందరు నిడుకో ఉన్నారు. నిన్న 12 ఆ సమయంలో వచ్చినాను. అట్లా పోయి చూస్తే కదా ఏమైంది, అప్పుడే ఆర్ఎంపీ డాక్టర్ ఉండడు, కళ్ళు మూసుకొని ఉండడు, ఎక్కువ అంటే ఎక్కువ గుట్క పెడతా వచ్చినాడు. ఎస్పీ ఓటు చూస్తే 80 నుంచి 75+ ఉంది, నిద్రలు ఉన్నాడు. ఆయన డాక్టర్ ఉన్నాడు, ఈయన నిద్ర మాత్రలు వేసుకున్నాడు కదా 2 మాత్రలు, ఇప్పుడు షుగర్ డౌన్ అయిపోయింది, ఆడికి 2 సార్లు చెక్క నీళ్ళు తాపిస్తూ వచ్చాడు. నేను కూడా నాకు ఫుల్ కంట్రోల్ లేదు కానీ నిద్ర, కానీ ఏం ఇప్పుడు ఎట్లుందంటే మా పరిస్థితి ఇక్కడ మాకు ముఖ్యంగా ఈ 10 నెలల్లో ఉండింది డేవిడ్ అంకులు, ఈ దేవసాం అంకులు, జయరతాత. ఈ జయరతాత డేవిడ్ అంకులు, జయరతాత, దేవసాం అంకులు ఇద్దరు మాకు వృద్ధులు అనమాట, ఇట్లా పిల్లర్స్ లాంటి వాళ్ళు. వాళ్ళతో డేవిడ్ అంకులు కలిసి పరిచర్య పోనిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే 2 పిల్లర్లు పడిపోయినాయి. మా బాధ ఎట్లుందంటే అట్లా ఉంది, ఒక 10 రోజులు తేడాలోనే 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు, ఎంతో సంఘంలో సంఘం క్షేమం కొరకు ఎంతో దేవునితో అనుభవం కలిగిన వ్యక్తులు పడిపోతూ వచ్చారు. వాళ్ళ సపోర్ట్తో డేవిడ్ అంకుల్ యంగ్స్టర్ కనుక మంచిగా సంఘాన్ని నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన మీద చాలా భారం పడిపోయింది, ఆయనకుండే 2 స్తంభాలు కింద పడిపోయినాయి. కాబట్టి సంఘం యొక్క క్షేమం కొరకు డేవిడ్ అంకుల్ కూడా ఆయన యొక్క బాధ్యతలో ఆయనకు దేవుడు మంచి శక్తి, అంకులేని లోటు, జయరాజు అంకులేని లోటు తీర్చినట్లు, అలాగే ప్రాముఖ్యంగా ఆంటీ కోసం కూడా ప్రార్థన చేయాలని మేము ఎంతో మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఆయన అంట వచ్చాడు కార్పొరేటర్, ఇటువంటి ఆడామ ఈ ఊరిలో ఎక్కడ లేదయా, అందరూ కూడా ఆమెకు దండం పెట్టాలి. ఎంత ఓపిక అంటే అంత ఓపిక ఆమె, ఆమె అందరూ కూడా దేవత అంటారు మా వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా. ఎంత ఓపికను ఎవరో అంకుల కోపం ఎక్కువ కాబట్టి ఎంత ఓపిక చేస్తుంటుంది, ఇంత వయసులో ఆమెకు అంత మోకా నొప్పులు ఉండయి, అంత ఉన్నా కానీ ఎంతో ఓపికతో అంకులకు పనిచేస్తూ వచ్చింది. నిన్నటి దినం వరకు కూడా మోకా నొప్పులు కదా అని నేను చెప్తా ఉంటా, కాదు అంకుల్ అంటే మీ కోడలను వాళ్ళని పెట్టుకోండి మీరు పనులు చేయలేకుండా కదా అంటే, అంత ఉన్నా కానీ నిద్ర మేలుకొని అంకులకు ప్రతిది ఆంటీనే, ఆమె లేకుండా ఉండలేడు ఒకరోజు కూడా, అసలు ఎక్కడ పోయినా కూడా ఆమె ఉండాలి కనుక అట్లా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఆంటీ యొక్క ఆరోగ్యం కోసము, కుటుంబ ఆదరణ కోసము, సంఘం కూడా ఎంతగానో ఇప్పుడు సంఘము పరిస్థితి చాలా కష్ట సమయంలో ఉండడం కనుక సంఘం యొక్క క్షేమం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం.